హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాలాజీ తెలుగు టైలర్ ఇవాళ మనం భుజాలు జారిపోకుండా అండి మూడు మూడు రకాలుగా మూడు స్టెప్స్ చదువుతామండి ఎలా 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 చేసుకుంటే భుజాలు అనేవి జారటానికి కొన్ని కారణాలు అన్నమాట ఏంటంటే రకరకాలు మూడు రకాలుగా చదువుతాను మీకు అర్థమయ్యేలా క్లియర్గా కొత్త వాళ్ళు అయితే తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అయితే మనం భుజాలు జారిపోతున్నాయి భుజాలు జారిపోతున్నాయి ఏంటి ఏంటి కారణం అంటే మెయిన్ ఒక స్టెప్ అండి ఒక స్టెప్ ఏంటంటే మాక్సిమం మేడం డౌన్ అవుతుంది కదా మెడ డౌన్ ఎక్కువ దిగినప్పుడు సపోజ్ ఒక నైన్ తొమ్మిది ఇంచీలు ఉన్నర వరకు మెడ దిగింది లేదా టెన్ ఇంచెస్ దిగింది ఇలా దిగినప్పుడు ఏం చేయాలంటే మనం మ్యాక్సిమం భుజం భుజాలు జారిపోతాయండి కొంతమందికి అందరికీ జారు కొంతమంది జారుతాయి అనమాట జారిపోయే వాళ్ళకి మనం ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకున్నాం అయితే ఇప్పుడు ఏంటంటే సపోజు చెస్ట్ లూజ్ ఎక్కువైనా కానీ ఇప్పుడు పద్దెనిమిది ఇంచీలు ఉందండి సపోజ్ ఇది మీరు పంతొమ్మిది ఇంచీలు పెడతారు ఇది అమ్మాయికి పద్దెనిమిది సరిపోతుంది కానీ పంతొమ్మిది ఇంచుల వరకు పెడుతున్నారు పెట్టినప్పుడు ఏమైందంటే నడుము చెస్ట్ లూజ్ అయినా కానీ భుజాలు జారిపోతాయండి ఇది ఒకటి ముఖ్య కారణం ఇది కాదు ఒకవేళ చెస్ట్ లూజ్ సరిపోనే ఉంది అయినా కానీ జారిపోతున్నాయి ఎందుకనంటే దానికి ఒక షోల్డర్ షోల్డర్ తగ్గించుకోవాలి సపోజ్ మనం మామూలుగా ఏం చేస్తాం ఇంచుల వరకు తీసుకుంటాం షోల్డర్ ఆరు ఇంచుల వరకు తీసుకున్న దాన్ని ఏం చేయాలంటే మనం ఒక రంగుని తగ్గించుకోండి షోల్డర్ అనేది తగ్గించుకోండి ఏది భుజాలు జారిపోయే వాళ్ళకి మాత్రమే ఇది అందరికీ కాదు చూసారుగా ఐదున్నర పెట్టుకోండి ఐదున్నర పెట్టుకుని మనం ఇటు ఏం చేస్తున్నాం మూడు ఇంచు మూడు ఇంచుల వరకు మామూలు బ్లౌజ్కి తీసుకున్నాం ఇంచుల వరకు అంటే ఇప్పుడు దీన్ని టూ అండ్ హాఫ్ తీసుకోండి ఒక అరీ తగ్గించుకోండి భుజాలు జారిపోవడానికి ముఖ్య కారణాలు అనమాట ఇవి మూడు మూడు రకాలుగా చదువుతా అని చెప్పాను కదా ఇది ఒక స్టెప్ ఇది ఒకవేళ ఇది కాదు అనుకున్నాం సపోజ్ ఇట్లా ఇట్లా తీసేసుకోండి ఇలా ఇలా తగ్గించుకోవాలండి తగ్గించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి భుజాలు అనేవి కొంచెం ఊతలకి జరుగుతుంది షోల్డర్ తగ్గుతుంది కాబట్టి పైకి ఎక్కువ అనమాట పైకి ఎక్కినప్పుడు కూడా సహజంగా ఏంటంటే జారు భుజాలు ఇలా చేసుకున్నా కానీ కింద మాములు ముడించీలు పెట్టుకున్న డీపు ఇక్కడ మాత్రం తగ్గించుకోండి మెడకెళ్ళి ఇది కాదు ఒకవేళ ఇట్లా కాదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం షోల్డర్ త షోల్డర్ తగ్గించుకొని చెప్పుకున్నాం ఇప్పుడు అయితే ఇది కాదు ఒకవేళ అనుకున్నాం చెస్ట్ లూజ్ తగ్గించుకుందాం అనుకున్నాం ఫస్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే థర్డ్ స్టెప్ ఇంకోటి మనం ఫ్రంట్ వరకు ఓన్లీ ఫ్రంట్ ఇప్పుడు నేను చూపిస్తానండి సపోజ్ ఇదే మనం తీసుకున్నాం మామూలుగా కట్ చేసి చూపిస్తాను మీకు కట్ చేసి చూపించాక మనం ఫ్రంట్ ఎలా తీస్తే భుజాలు జారుకుంటే ఉంటాయి అనే దాని గురించి కూడా మనం తెలుసుకున్నాం అనమాట అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం బ్యాక్ అనేది ఇలా తీసుకుంటాం కదండి మామూలుగా తీసుకున్నాం ఇదేం షోల్డర్ తగ్గించలేదు చెస్ట్ లూజ్ ఏం పెంచుకోలేదు తగ్గించుకోలేదు ఏం లేదు మామూలుగా తీసాను ఇలాంటప్పుడు ఇలా తీసినప్పుడు మనం ఏం చేయాలంటే ఓన్లీ ఫ్రంట్ ఫ్రంట్ భాగం వరకు మనం ఏం చేద్దామంటే ఒక ఆరుంచి లోపల ఇట్లా ఆరు ఇంచు ముప్పై ఆరు ఇంచు అయినా తగ్గించుకోవచ్చు అండి ఏం కాదు ఇట్లా తగ్గించేసుకుని మనం ఎదరు వచ్చేసి మనం ఒక ఆరు ఇంచీల వరకు సంక ఏదో డౌన్ అనుకుందాం మెడ డౌన్ అయితే ఈ డౌన్ అనేది మనం ఎప్పటిలాగానే మనం ఈ డౌన్ అనేది ఎట్లా తీసుకునేది మాత్రం మామూలుగా తీసేసుకోవచ్చు అనమాట చూడండి ఓన్లీ రెంట్ మెడ వరకు మనం ఇలా లోనకు తీసుకోవాలి ఒక ఆరు ఇంచు ముప్పై ఇంచు లోపు అట్లా తీసుకోండి తీసుకుని ఎలా కట్ చేసినా కానీ చాలా వరకు బ్లౌజ్ అనేది మెడదారకుండా ఉంటాయి అన్నమాట చూడండి నేను కట్ చేసి చూపిస్తుంది ఎలాగంటే సపోజ్ మనం బ్యాగ్ తీసేసేద్దాం ఇలా దీంతోపాటు తీసేసుకోండి ఫస్ట్ ఈ మూడు టిప్స్ వల్ల ఏంటంటే భుజాలు జారకుండా మూడు టిప్స్ ఉపయోగపడతాయండి వీటిలో ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట ఎక్కువగా భుజాలు జారే అండి అందరికీ అక్కర్లేదు ఈ కటింగ్ అనేది అందరికీ మనం చేసే పని ఉండదు అనమాట ఇలా ఇది మాత్రం రౌండ్ జీన్స్ ఫ్రంట్ పైన ఓన్లీ భుజాల దగ్గర మాత్రమే మన చూశారుగా ఈ గుంట అనేది మామూలుగానే తీసాను ఇక్కడ మెడ మెడ దగ్గర మాత్రం ఓన్లీ ఇక్కడ మాత్రమే ఒక అరచే పైన ఇట్లా తీసుకున్నాను ఈ అరే మనం ఏం చేద్దామంటే ఎదుర ఇది ఎంత ఉందో చూసుకోండి షోల్డర్ అనేది చూసుకొని మనం దీనివల్ల మనకి సంక హాల్మూల్గా ఉండే పెరగదండి కరెక్ట్గానే వస్తుంది అనమాట ఒక అరీ లోపల ఇట్లా తీసుకున్నందు ఎందుకంటే మనం ఫ్రంట్ దాటు పెడతాం కాబట్టి చూసారు కదా ఇలా ఈ ఫ్రంట్ అనేది ఇలా తీసేసుకోండి ఈ సంకలోట్ కూడా మామూలే ఎప్పటిలాగనే తీసుకోవచ్చు సంకలోట్ కూడాను చూశారు కదా ఇలా అనేది ఫ్రంట్ అనేది ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ షోల్డర్ ఈ పార్ట్ వరకు మనకు ఒకసారి పార్ట్ వరకు లాగుతూ ఉంటుంది కాబట్టి ఈ సమస్య అనేది రాదనమాట ఇట్లా వెళ్ళిపోదు అనమాట భుజాలు లాగి పట్టడానికి ఇది కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే నేను ఇలాంటి బ్లౌజులు చాలా కుట్టాను అండి ఇలా కూడా చాలా మంది కుట్టాను అందుకని నేను అనుభవంతో చెబుతున్నాను అనమాట ఇలా కూడా చేసుకోవచ్చు అనేది లేదు ఇప్పుడు మనం మామూలు డాట్స్ పట్టుకోవటం ఫ్రంట్ కట్ చేసుకోవటం సేమ్ ప్రాసెస్ అండి ఎప్పటిలాగే చేసుకోవచ్చు ఓన్లీ భుజాల వరకు మాత్రం ఇలా మూడు స్టెప్స్ అనమాట ఈ స్టెప్స్ వల్ల ఏంటంటే భుజాలు జారం ఓన్లీ ఫస్ట్ ఏంటంటే అండి చెప్పాను కదా మన చెస్ట్ లూజ్ అనేది తగ్గించుకోండి ఒకవేళ కొంతమందికి చెస్ట్ లూజ్ ఎక్కువైనా కానీ భుజాలు జారిపోయే అవకాశాలు ఉంటాయి రెండో స్టెప్ ఏంటంటే షోల్డర్ అనేది ఒక ఆరు ఇంచీ ఆరు ఇంచీలు పెట్టుకుంటున్నాం అనుకోండి ఐదున్నరే పెట్టుకొని లోనకి మెడ అనేది తగ్గించుకోండి తగ్గించుకుంటే షోల్డర్ తగ్గించుకోవడం వలన కూడా ఇలా తగ్గే షోల్డర్ జారకుండా ఉండే ఉంటాయి మూడో స్టెప్ ఏంటి మనకి ఈ షోల్డర్ ఈ ఇది కూడాను బ్యాక్ పార్ట్ అనేది లోనకి పెట్టేసి ఇలా తీసుకోమని చెప్పాను కదా ఈ షోల్డర్ అంత ఉంచి ఇలా తీసుకోండి తగ్గించుకోవటం వలన ఇలా లోన్కి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా జారదన్నమాట తర్వాత ఏంటంటే ఇలా మెడ అనేది ఈ ఫ్రంట్ పార్ట్ వరకు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకు ఈ ఆకారం నుంచి ముప్పై నుంచి లోపల ఇలా మెడ రౌండ్ తీసుకోండి తీసుకోవటం వలన కూడా మనకి యువతలు జరుగుతుంది కాబట్టి మేడ అనేది భుజాలు అనేవి అనమాట అయితే ఇలా చేసుకోండి మీకు ఏదైనా తెలియకపోతే నాకు కామెంట్ పెట్టండి నేను ప్రతి డౌట్ కూడా మీకు క్లియర్ చేస్తాను అనమాట కొత్త వారైతే అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి